తెలుగు టీవీ సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా 9:30 అయిందంటే రాత్రి అందరూ కూడా స్టార్ మా చూస్తారు. ఎందుకంటే టీవీలో కోయిలమ్మ సీరియల్ వస్తుంది కాబట్టి. మరి కోయిలమ్మ సీరియల్లో ఇప్పుడు అమర్, చిన్ని ఇద్దరు విడిపోయారు. చిన్ని ఏమో ప్రెగ్నెంట్తో ఉంది, అమర్ ఏమో చిన్నిని పట్టించుకోవట్లేదు. రేపు మాపో చిన్ని డెలివరీ కూడా అవుతుంది. మరి అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు? మాకు తెలిసింది అదే కదా, మరి వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు? అమర్ చిన్నిని ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు? అసలు ఈ టెన్షన్స్ తట్టుకోలేక నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికే వచ్చాను. సో నా ముందు చిన్ని అండ్ అమర్ ఉన్నారు, అలియాస్ తేజస్విని అండ్ మానస్ ఇద్దరు ఉన్నారు. మరి ఆన్ స్క్రీన్ చిన్ని అమర్ మనకి తెలుసు, మరి ఆఫ్ స్క్రీన్ తేజస్విని మానస్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎస్, సో హాయ్ మానస్ గారు, హాయ్ చిన్ని అమర్, సారీ మాకు అదే తెలుసు, మేము అలాగే ఫిక్స్ అయిపోయి ఉన్నాము. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా నడుస్తుంది కోయిలమ్మ? ఎప్పటికీ మీరు మా చిన్నిని ఏలుకుంటారు మళ్ళీ? అంటే నా చేతుల్లో లేదండి అది, ఫ్రాంక్లీ స్పీకింగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్ ఆయన చేతిలో ఉంది. సో ప్రజెంట్ యాక్చువల్లీ చాలామంది అన్నారు కూడా, ఫస్ట్లో సాఫ్ట్గా ఉండేది ఇప్పుడు బాగా రఫ్ అయ్యింది క్యారెక్టర్. అంటే లైక్ ఒక షేడ్, అంటే ఎప్పుడు చూడండి షేడ్ మీలో చూస్తున్నాము, బాగుందండి ఇది కూడా, బట్ ఒకటండి చిన్నని అంత కష్టపెట్టద్దు అని ఒక ఇదే చెప్తున్నారు అండి. చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతూనే ఉంటారు. అదే కొంతమంది అయితే అర్థం చేసుకోండి మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మీరు వెళ్ళి అర్థం చేయించండి అతనికి ఎందుకు ఇలా. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఎందుకు చెప్పదండి చిన్ని, చెప్పొచ్చు కదా చిన్నిని, అది ఏంటి అసలు అమ్మాయి ఏంటి, అసలు నోట్లో నాలుగు ఉండదా ఇలాగా. లేదు అలా ఏం లేదు, బట్ అంటే బయట వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సీరియల్లో పాత్రలకి వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి ఏం జరుగుతుందో అని తెలియదు. బయట వాళ్ళకి చూసే ప్రేక్షకులకు మాత్రం తెలుస్తూ ఉంటుంది, అరే ఇంత మరీ ఇంత సిల్లీగా ఉంటున్నారేంటి, ఇంత సిల్లీగా ఉంటున్నారేంటి అని. బట్ కొంతమంది ఏంటంటే బాగా లీనమైపోతారు ఆ పాత్రలో, లీనమైపోయి యా ఇలానే ఉండాలి, ఇలానే ఉంటారేమో అని. అంటే చాలామంది కంపారిజన్ చేయడం కూడా మొదలుపెట్టేశారు, బయట కూడా ఇలానే ఉంటారా అని. చాలామంది అడుగుతుంటారు సేమ్ ఫస్ట్లో, నన్ను ఇదే క్వశ్చన్ అడిగేవారండి, ఎవరైనా అసలు అబ్బాయి ఎంత సాఫ్ట్గా ఉంటాడా అని. తర్వాత ఇప్పుడు వామ్మో అసలు ఆ స్టార్టింగ్లో ఏంటి, ఇప్పుడేంటి అసలు ఆ వేరియేషన్ ఏంటి అని చాలామంది. నేనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది మా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి. అది కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఇండస్ట్రీకి రావాలి, ఇలా యాక్టర్ అవ్వాలి, లైక్ అలా ఏం ఎప్పుడు లేదు. లైక్ ఏదో ఆపర్చునిటీ వచ్చింది, దీనికన్నా ముందు కన్నడ ఒక 3 మంత్స్ చేశాను. అక్కడ చేసేటప్పుడు అక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మమ్మీ కూడా ఎవరు లేరు కదా అని భయపడి వద్దనింది. తర్వాత కన్విన్స్ చేసి మమ్మీని ఒప్పించాను. అక్కడ చేస్తున్న టైంలోనే ఒక 3 మంత్స్కి కోయిలమ్మ వచ్చింది. సో అలాగే తెలుగు దానికి వచ్చేసాను, తెలుగు ఇండస్ట్రీ. అండ్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని అని విన్నాను అనమాట, ఈసీఈ చేశారు అని చెప్పేసి. సో అలా చక్కగా ఈసీఈ చేసి అలా సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాల్సిన మీరు ఇలా ఇండస్ట్రీకి ఇప్పటికి కూడా ఇండస్ట్రీ ఇప్పటికి కూడా నాకు ఫ్యామిలీలో ఎప్పుడైనా ఫంక్షన్స్లో కలిసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అదే అనుకుంటారు, చదువుకున్నావు కదా ఇంజనీరింగ్ జాబ్ చేయొచ్చు కదా అని. నేను అదే అంటే ఆపర్చునిటీ వచ్చింది, మమ్మీ కూడా అదే చెప్తాను, ఆపర్చునిటీ వచ్చింది యూజ్ చేసుకుంటాను, పేరు వస్తే ఓకే, లేకపోతే నాకు ఎలాగో ఎడ్యుకేషన్ ఉంది, ఎక్కడికైనా వెళ్తే ఒక జాబ్ వస్తుంది, జాబ్ చేసుకుంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి, సో అది ప్రాబ్లం లేదు కదా, ట్రై చేయడంలో తప్పు లేదని చెప్పాను. సో ఇప్పటికి కూడా మా ఫ్యామిలీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఎందుకు ఈ ఫీల్డ్, చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అది అని. ఆపర్చునిటీ వచ్చింది యూటిలైజ్ చేసుకుంటున్నాను అంటే అది లైఫ్లో ఉండదు కదా అని అంటారు, ఉంటే మంచిది, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే నాకు జాబ్ దొరుకుతుంది, అది ప్రాబ్లం లేదు, నేను ఏదో ఒకటి లైఫ్లో ఉంటానని వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇచ్చేసి సైలెంట్ అయిపోతూ ఉంటాను. సో హ్యాపీగా ఉన్నారా? అంతే, తీసుకున్న డెసిషన్కి వెరీ హ్యాపీ. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే తను కూడా బీటెక్ ఈసి, ఈవెన్ నేను కూడా బీటెక్ ఈసి. అంటే స్టడీస్ వైజ్ ఎప్పుడు ఐ వాజ్ టాప్,
టెన్త్ 93%, ఇంటర్ 98%, ఇంజనీరింగ్ అంటే ఎంసెట్ 1200 ర్యాంక్. సో కంటిన్యూస్గా అకాడమిక్లీ ఐ వాజ్ గుడ్. సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది, అంటే చైల్డ్ ఆర్టిస్ట్, వాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నంది అవార్డు తీసుకొని తర్వాత మూవీస్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే బెటర్ అని మమ్మీ వాళ్ళు. సో వాళ్ళ కోరిక మేరకు చేశాను, లేకపోతే అసలు అది కూడా చేసేవాడిని కాదు. అంటే ఇందాక అన్నారు కదా, అంటే తేజస్విని అడిగారు లైక్ బీటెక్ చదివారు వై ఎడ్యుకే అంటే సి అండి, ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఆర్ ఒక ఒక స్ట్రీట్లో ఒక విలేజ్లో లేకపోతే ఎక్కడైనా సరే ఒక సిటీలో ఇంజనీర్స్ చాలామంది ఉంటారు, మెడికోస్ ఇంకా ఉంటారు, బట్ యాక్టర్స్ ఎంతమంది ఉంటారు? దిస్ ఇస్ అ యూనిక్ ఫీల్డ్ అండ్ పీపుల్ హ్యావ్ సమ్ నోషన్, కైండ్ ఆఫ్ అ రాంగ్ బిలీఫ్ దాట్ సినిమా ఇండస్ట్రీలో అసలు చదువులేని వాళ్ళు ఉంటారేమో అనే ఒక చిన్న ఇది అపోహ ఉంది చాలామందికి, తెలియని వాళ్ళకి. బట్ దీంట్లో ఈ క్రాఫ్ట్స్లో సినిమాటోగ్రఫీ చేయాలి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎవరైనా చేశారంటే ఆ ఫైన్ ఆర్ట్స్ అన్నది ఎంత కష్టమైన ఫీల్డ్ అన్నది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికీ యూకేలో ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ బీఎఫ్ఏ. సో అంటే ఫైన్ ఆర్ట్స్లో ఏదైనా సరే, నేను జస్ట్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్, ఒక సినిమాటోగ్రఫీ చేయాలన్నా ఒక మేకప్ చేయాలన్నా అది ఒక కళ అండి, ఆ కళ అన్నది అందరికీ రాదు. అది ఇప్పుడు సినిమాలోకి రాగానే లేకపోతే సీరియల్లోకి రాగానే అంటే టెలివిజన్ ముందుకు రాగానే ఏదో ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ యునో అప్రోచ్ వాట్ పీపుల్ హ్యావ్. సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారండి, ఎందుకు లేరు? చాలామంది సాఫ్ట్వేర్ వదిలేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ దేర్ లాంగ్ టైమ్, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నారు. బట్ వై దిస్ రాంగ్ కైండ్ ఆఫ్ నోషన్ అన్నది నాకు ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను ఇలా ఆపర్చునిటీ వచ్చింది, అక్కడే నేను ఆడిషన్ ఇచ్చాను బెంగళూరులో, సెలెక్ట్ అయింది అన్నారు, ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఎక్కడ ఒక్క చోట భయం వేసింది, ఇక్కడ హైదరాబాద్కి రావాలి ఎవ్రీ టైం షూటింగ్కి, ఎలా ఉంటుంది ఏంటి, మా ఊరు కాదు, మా వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కదారినే ఉంటాను, చాలా భయం వేసింది. సో అలా భయంతోనే లైక్ వచ్చాను మమ్మీతో వచ్చి ఫస్ట్ టైం లైక్ లుక్ టెస్ట్కి వచ్చాను. లుక్ టెస్ట్కి వచ్చినప్పుడే ఆల్రెడీ కొయిలమ్మ షూటింగ్ జరుగుతుంది, భయం భయంతోనే లైక్ సైలెంట్గా వచ్చాను, ఆడిషన్ ఇచ్చాను, వెళ్ళిపోయాను, అంతే అలాగే ఉంది. నేను లుక్ టెస్ట్ ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆ 1 వీక్ గ్యాప్ ఉంది నాకు, మళ్ళీ షూట్ డేట్ ఇచ్చారు నాకు, ఆ షూట్ డేట్కి నాకు వాళ్ళు అప్రోచ్ అయిన దానికి 1 వీక్ ఏమో టైం ఉంది. ఆ టైంలో నాకు చాలా లైక్ కన్ఫ్యూషన్స్ చేయాలా, చెప్పేనా ఫోన్ చేసి నేను రాను అదే చేసుకుంటానని చాలా కన్ఫ్యూషన్స్ వచ్చింది ఇక్కడికి రావాలా ఏంటి అని. సో ఫైనల్లీ నేను డిసైడ్ అయ్యి, అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి నన్ను చాలా లైక్ స్ట్రాంగ్గానే పెంచింది, ఎక్కడికి వెళ్ళినా తను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనే ఒక దాంతో పెంచింది మమ్మీ నన్ను. సో అంత నమ్మకం ఉంది కదా, సరే నన్ను అంత స్ట్రాంగ్గా పెంచింది కదా, అంత భయం లేదు అని నేను కూడా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని వచ్చాను. వచ్చాక అందరూ లైక్ మీరు అనేటట్టు లైక్ సాయి కిరణ్ గారు అనొచ్చు అందరూ లైక్ కొంచెం స్టార్టింగ్ భయం వేసింది, అంటే సైలెంట్గానే ఉన్నాను స్టార్టింగ్ అయితే, నేను అంత తొందరగా ఓపెన్ అప్ అవ్వలేదు. కాకపోతే అతనే వచ్చి చాలా సాఫ్ట్గా మాట్లాడడం, అలా లతక్క కూడా అంతే అంటే ఇంద్రజ క్యారెక్టర్ తను కూడా చాలా క్లోజ్గా మాట్లాడడం. సో అందరూ లైక్ తన అమ్మాయిలాగే వాళ్ళంతా మాట్లాడుతుంటే నేను అసలు నేను జనరల్గా ఒకరితో కలవాలి అంటే చాలా టైం పడుతుంది నాకు బేసికలీ, బట్ ఒకసారి కలిసానంటే ఐ విల్ బి లైక్ ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇంకా వాళ్ళు పూరా బాబును పక్కకు అన్నా కూడా నన్ను అంటే ఓన్లీ రిలేటెడ్ టు వర్క్ ప్రొఫెషనల్. అండ్ ఇంకొకటి మీ పైన గాసిప్, అమర్కి చిమ్మికి మధ్య ఏదో నడుస్తుంది, అంటే ఐ మీన్ మానస్కి తేజస్వినికి మధ్య ఏదో నడుస్తుంది, వాళ్ళు ఒరిజినల్ రియల్గా కూడా పేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లైక్ ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి, మీ వరకు వచ్చాయా, మీ
లేదు, నా వర్క్ అయితే రాలేదు. అంటే అమ్మగారి చిన్ని ఓకే ఉంది, ఆబ్వియస్గా హస్బెండ్ అండ్ వైఫ్ అందరికీ తెలుసు, వాళ్ళు అలాగే మమ్మల్ని చూస్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ లాగే చూస్తున్నారు. తేజస్విని అండ్ మానస్ ఎప్పుడు చూడలేదు మమ్మల్ని. నాకు ఎప్పుడు మెసేజ్ వచ్చినా తేజస్విని అండ్ మానస్ రాదు, లైక్ అమరంచిని వస్తుంది. ఓకే మనం కూడా సైలెంట్ కొన్నాం బికాస్ దే ఆర్ లైక్ మనం ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సీరియల్, సో అలాగే చూస్తున్నారు, ఓకే ఫైన్. సో ఎప్పుడు అలా రాలేదు, ఏదో ఒక్కసారి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా బాగుంటుంది పేరు అన్నారు. అంటే వాళ్ళ ఒపీనియన్ అంటే దట్ ఇస్ దేర్ లవ్ టువర్డ్స్ ద సీరియల్. యూ షుడ్ కన్సిడర్ ఇట్ యు నో దేర్ లవ్ టువర్డ్స్ ద సీరియల్, హౌ మచ్ దే ఆర్ ఫాలోయింగ్, అంటే హౌ మచ్ దే వాంట్ అస్ టు సీ టుగెదర్. ఇది మనం కన్సిడర్ చేయాలి తప్ప వీ షుడెంట్ యునో గెట్ ఇన్ టు సో. అంటే జనరల్గా మీరు అన్నట్టుగా నేను విన్నాను వాళ్ళు ఒరిజినల్గా కూడా పేరు అయితే బాగుంటుంది చూడ్డానికి, అలాంటివి అంటూ వస్తూ ఉంటాయి కదా, అలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అలా చూడడానికే ఇష్టపడతారు. సీరియల్ ఉన్న వరకు మాత్రమే కూడా, దాని తర్వాత వేరే వేరే సీరియల్ చేసుకుంటే వాళ్ళు వేరే వచ్చేసి. సో కమింగ్ టు సీరియల్, యాక్చువల్గా సీరియల్ అంతా కూడా మ్యూజిక్ రిలేటెడ్ దాదాపు, ఒరిజినల్ సాంగ్స్ అంటే ఎక్కడ ట్యూన్స్ కూడా ఎక్కడ కాపీ కొట్టకలేదు, ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ బయట నుంచి. సో అంటే క్లాసికల్ సంగీతం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గమకాలు ఉంటాయి. మీరెంత లిప్ మూమెంట్ ఇవ్వాలి అన్నా కూడా గమకాలు చాలా కష్టం, అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే దానికి ఆన్సర్ నేను చెప్తాను. ఇక షార్ట్కి ముందు ఇలా వింటుంది, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఇలా వింటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. బికాజ్ అదేదో ఒక పాట రెండు పాటలు అంటే పర్వాలేదండి, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ షెడ్యూల్లో ఈజీగా ఒక త్రీ ఫోర్ సాంగ్స్ ఈజీగా ఉంటాయి ఎవ్రీ షెడ్యూల్. అండ్ ఎవ్రీ షెడ్యూల్ ఇస్ లైక్ ఇన్ అ మంత్ వీ హ్యావ్ 2 షెడ్యూల్స్. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, బికాజ్ షీఈ్ నాట్ ఓన్లీ డూయింగ్ వన్ సీరియల్, తమిళ్లో కూడా చేస్తుంది. సో అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. సో షీ డజంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్. సో స్పాట్లోనే అది మా డైరెక్టర్ గారు అంటే అలాగా మోల్డ్ చేసిన విధానమో మరి లేకపోతే ఏంటి, షీ ఈజ్ వెరీ అటెంటివ్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్స్. వై? బికాస్ ఇక్కడ సాంగ్స్ ఎందుకు పర్టిక్యులర్ అంటే కోయిలమ్మ ఈజ్ ఐ థింక్ ది ఓన్లీ సీరియల్ విచ్ హ్యాస్ సో మెనీ సాంగ్స్. అండ్ అది కొంతమంది రింగ్ టోన్తో కూడా పెట్టేసుకున్నారు సాంగ్స్ని, అంత నచ్చేసాయి అన్నమాట. సో అది డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరికీ, క్రియేటివ్ హెడ్ వాళ్ళకి అందరికి కూడా ఒక ఛాలెంజ్. అండ్ ఇక్కడ యాక్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఛాలెంజ్. వై? బికాజ్ ఇంకొక సాంగ్ కొత్తగా ఉండాలి, బాగుండాలి, వినసొంపుగా ఉండాలి. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. సాంగ్స్ విషయంలో మాత్రం తిను, సాయి కిరణ్ గారు ఎక్కువగా ఉంటాయి, వీళ్ళిద్దరికి ఎక్కువగా ఉంటాయి. సో బాగా హార్డ్ వర్క్ చేస్తారు. సాయి కిరణ్ గారు ఎందులో పెట్టినా అక్కడ మోల్డ్ అవుతారు, లైక్ వాటర్ లాగా షేప్ ఎలా వస్తుందో అలా మోల్డ్ అయిపోతూ ఉంటారు. సో యా, అండ్ మీరు ఇందాక తను చెప్పినట్టుగా మీరు అటు తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నారు, ఇటు తెలుగులో చేస్తున్నారు, అటు కన్నడ, అంటే బెంగళూరులో ఫ్యామిలీ ఉంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ మూడింటిని? ప్రస్తుతానికి అదే పర్సనల్ లైఫ్, అంటే బెంగళూరుకి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. వెళ్ళినా 1 డే, మార్నింగ్ వెళ్తే నైట్ మళ్ళీ బయలుదేరిపోవాలి, లైక్ అలా వెళ్తున్నా. హార్డ్లీ 2 డేస్ దొరికితే అమ్మాయి 2 డేస్ దొరికింది. అది కూడా ఏదైనా పని ఉంటుంది, ఇంట్లో అయితే ఉండదు, ఏదో వర్క్ ఉంటుంది అలా అయిపోతుంది. అంటే అక్కడ కొంచెం డేట్స్ ఎక్కువ ఉంది కాబట్టి, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి అటు ఇటు అటు ఉంటే జరుగుతుంది. చాలా హార్డ్ వర్క్ తీసుకుంటారు, చాలా స్ట్రైన్ అవుతా ఉంటారు కదా. బెంగళూరు ఎప్పుడు వెళ్ళినా తెలుస్తుంది, బికాజ్ స్టేటస్లు వరుసగా ఉంటాయి అన్నమాట. అమ్మయ్యా ఐ మీన్ బెంగళూరు నమ్మ కర్ణాటక, నమ్మ బెంగళూరు అని చెప్పి మొత్తం స్టేటస్లు అవే ఉంటాయి. అంటే ట్రై చేసింది, స్టార్టింగ్లో నేర్పించడానికి ట్రై చేసింది, బట్ యునో ఇట్స్ లైక్ రియలీ డిఫికల్ట్ ఫర్ మీ. వర్డ్స్ గుర్తుంటాయి, గుర్తున్నట్టే ఉంటాయి కానీ గుర్తుండవు. సార్ మిమ్మల్ని అడగాలి, ఏంటి మనం ఇండస్ట్రీలో మొత్తం ఏంటి కన్నడ అమ్మాయిలని తీసుకున్నారు, మన తెలుగు వాళ్ళు కరువైపోయారు, అసలు ఏ హీరోయిన్ చూసినా ఏ సీరియల్ హీరోయిన్ చూసినా ఇప్పుడు కన్నడ అమ్మాయిలే ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ కోయిలమ్మలో విలన్ ఏమో తెలుగు అమ్మాయిని పెట్టారు, హీరోయిన్ మాత్రం కన్నడ అమ్మాయి, అందరూ కన్నడ వాళ్ళు, ఎందుకు ఇలా అయిపోయిందంటారు? అంటే అలా ఏం లేదండి, బికాజ్ ఫ్రెష్ ఫేస్ కావాలి అన్నప్పుడు, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, కన్నడ వాళ్ళు ఇలా బాగున్నారు, వర్కౌట్ అవుతుంది, అంటే వాళ్ళకి ఆ టోన్ కానీ స్కిన్ టోన్ కానీ లేకపోతే ఫీచర్స్ కానీ ఏవైతే కావాలనుకుంటున్నారో కన్నడ అమ్మాయిలు యాప్ట్గా ఉంటున్నారని ఒక
అంటే ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది కదా ఒక టైంలో, అంటే ఆల్ ముంబై హీరోయిన్స్ కొంత ఒక టైంలో, తర్వాత అందరూ తమిళ్ వాళ్ళు ఒక టైంలో. సో అది ఒక్కొక్కసారి ట్రెండ్ అలాగా కంటిన్యూ అవుతుంది, అచ్చి వచ్చింది అంటారు కొంతమంది. సో ఈ మధ్యనేనండి, అది రీసెంట్గానే అది స్టార్ట్ అయింది. సో అది ఏంటంటే చెప్తున్నాను కదా, అచ్చి వచ్చింది బాగా అంటే హిట్ అయింది సీరియల్, రేటింగ్ వచ్చింది బాగా, అరే కన్నడ వాళ్ళు తీసుకుంటే వచ్చి. సో అది అలాగా మన ఆయుర్వేదం నేను చెప్తాను. మీరు ఇన్స్టా వీడియోస్ చూడండి, మన ఆయుర్వేదం ప్రమోట్ చేస్తారు మొత్తం ఇలా. అయినా నేను వచ్చిన తర్వాత ఎవరు నన్ను కన్నడ అమ్మాయిని అనుకోలేదు, అంటే బయట మీ తెలుగు అలా స్పష్టంగా ఉంది ఈవెన్ ఆడియన్స్ కూడా ఫేస్ ఫీచర్స్ అంతా తెలుగు అమ్మాయే అనుకున్నారంట. తర్వాత ఓకే ఏదైనా ఇంటర్వ్యూస్ అది ఇది చూసాక ఓ ఇది ఈ అమ్మాయి కన్నడ అమ్మాయా తెలుగు అమ్మాయి అనుకున్నాము అలాగే అన్నారు. మేము ఎలా చూస్తున్నాం తెలుసు, ఒక సీరియల్ స్టార్ట్ అయింది అంటే ఈ అమ్మాయి అయినా తెలుగు అమ్మాయా కాదా అలా అయిపోయింది మా పరిస్థితి చూడడం. సో మిమ్మల్ని నేను అలాగే సెర్చ్ చేస్తాను, గౌడ అని ఉండగానే ఆ ఓకే కదా తేజస్విని గౌడ అంట ఆ కన్నడ అమ్మాయి వచ్చేసింది మళ్ళీ అని. యా అండ్ వన్ మోర్ డౌట్, సో మీ చుట్టూ 24 ట్రాక్స్ ఉంటాయి, చాలామంది ఉంటారు, డైరెక్టర్, మీ మేకప్ మ్యాన్, మీ చుట్టూ కెమెరా మ్యాన్, లైట్ మ్యాన్స్, ఇలా ఎక్కువగా మీ చుట్టూ అంతా మగవాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఫోన్స్ చేయటం అలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఒక ఫ్యామిలీలా ఉంది ఇక్కడ అండ్ తమిళ్లో, రెండు సైడ్ నాకు ఒక ఫ్యామిలీలా నన్ను చూసుకుంటున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇక్కడ వచ్చి దిగగానే మళ్ళీ వెళ్ళే వరకు వాళ్ళ అమ్మాయి అంతే, వాళ్ళ కూతురో సిస్టరో ఏదో ఒకటి అంటారు కదా సెట్లో, ఆయన సెట్ బాయ్స్ వాళ్ళందరూ అక్క అక్క అంటారు, అంటే నాకన్నా పెద్దవాళ్ళే అయినా అక్క తిన్నావా అక్క అలాగే అంటారు. మా రవక్క సార్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఉండొచ్చు, చెప్పమ్మా చెప్పమ్మా అలాగే నన్ను ఒక చిన్నపిల్లలాగే చూసుకుంటూ ఉంటారు. సో వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు నన్ను, అంటే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది, అంటే లైక్ ఆర్కే టెలీ షో అన్నది ఇట్స్ వెరీ రెప్యూటెడ్ దిస్ థింగ్. సో ఒక చిన్న మార్క్ వచ్చినా సరే వాళ్ళు అసలు తట్టుకోరు, అండ్ దట్స్ ద రీజన్. అంటే నేను చాలాసార్లు పర్సనల్గా చూశాను, తను షూట్ అయిపోయిన తర్వాత ఒకవేళ అర్జెంటుగా నెక్స్ట్ డే ఎక్కడైనా షూట్ వెళ్ళాలి, బై మిస్టేక్ బస్సులో పంపించారు అంటే తను వెళ్ళినంత వరకు ఇంకా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటారు. తను ఎక్కిందా, తర్వాత డ్రైవర్ డ్రాప్ చేశాడా ప్రాపర్గా, తను ఎక్కిందా, ఇషీ కంఫర్టబుల్, మళ్ళీ మార్నింగ్ రీచ్ అయిందా, వాళ్ళ తిని లిఫ్ట్ చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళ మదర్కి కాల్ చేసి. సో ఇంతలాగా వాళ్ళు కేర్ తీసుకుంటారండి, బికాజ్ ఆర్కే టెలీ షో హ్యాస్ సచ్ అ రెప్యుటేషన్. అది వన్ డేలోనో వన్ ఇయర్లో వచ్చింది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటి నుంచో రాఘవేంద్రరావు గారు ఎంత పేరు ఆయనకంటే, సో అది ఆ పేరుని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అందరూ, టెక్నీషియన్స్ అందరూ. సో అందుకనే దే విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. నేను యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కలిశానండి. గమ్మత్ ఏంటంటే ఐ నెవర్ ఆడిషన్ ఫర్ కోయిలమ్మ, ఐ ఆడిషన్ ఫర్ సిరిసిరి మొబైల్. సో నేను మీరు గారు ఆడిషన్ చేశారు నాకు, ఆడిషన్ చేసిన తర్వాత అని అడిగాను నేను. అడిగితే లేదండి, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ దే ఫెల్ట్ దట్ యునో యూ విల్ బీ మోర్ సూటబుల్ ఫర్ కోయిలమ్మ అని అన్నారు. అప్పుడే ఇమ్మీడియట్గా రాఘవేంద్రరావు గారు ముందు కూర్చోబెట్టారు. యాక్చువల్లీ హీ వాజ్ ద వన్, నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఆడిషన్ చేసింది రాఘవేంద్రరావు గారి మూవీకి. యా సో చెప్పాను నేను, సార్ మిమ్మల్ని ఇలా పలానా వైజాగ్లో తాజ్ హోటల్లో నేను మిమ్మల్ని కలిశానండి అని చెప్పి నేను మెన్షన్ కూడా చేశాను. మెన్షన్ చేస్తే వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫీచర్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అప్పుడు అప్పుడు కలవడం. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫంక్షన్లో ఏదైనా అవార్డ్ ఫంక్షన్ అప్పుడు అలా కలవడం. సో యాక్చువల్గా అంటే యాక్చువల్గా నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేసిందే రాఘవేంద్రరావు సార్. అంటే వీళ్ళు ఆడిషన్ అంతా చేసుకున్నాక బుజ్జి గారు అని ఒకరున్నారు, అతను ఆడి అంటే లుక్ టెస్ట్ తీసుకున్నారు.
తీసుకున్నప్పుడు వీడియోని తీసుకెళ్ళి రాఘవరావు సార్కి చూపించింది. సార్ ఓకే చేయండి అని అనేసానంట. సో ఇంకా ఎవరేం మాట్లాడుకుంటే అంత ఓకే అయిపోయింది. దాని తర్వాతే నాకు కన్ఫ్యూజన్స్ వచ్చింది. అంటే ఆ తర్వాతే మీట్ అవ్వలేదు నేను, డైరెక్ట్ నేను షూట్కి వెళ్ళిపోయా. అండ్ షూట్ కూడా ఇక్కడ లేదు నాకు, ఫస్ట్ కూర్గ్ అయింది ఇంట్రడక్షన్ అంతా, కూర్గ్ అండ్ మైసూర్ దగ్గర అయింది. సో నేను ఇక్కడికి రాలేదు. అండ్ తర్వాత ఇంకా షూటింగ్ మాత్రమే వచ్చేదాన్ని కాబట్టి ఎప్పుడు కలవలేదు. లైక్ అవార్డ్ ఫంక్షన్లో చూశాను, అప్పుడు వెళ్ళి పలకరించాను అంతే. ఇంకా మొన్న ఆఫీస్లో షూట్ జరుగుతుంటే వెళ్ళి అప్పుడు అతనే వచ్చి ఇంకా ఎంటర్ అయినప్పుడే మాట్లాడారు సరే అని. మళ్ళీ ఆఫీస్ రూమ్కి నేనే వెళ్ళి మాట్లాడాను. సో అప్పుడు అంత కనుక్కున్నారు ఏంటి అంటే, మరి తెలుగు బాగానే మాట్లాడుతున్నావే అది సేమ్ అన్నారు కన్నడ అమ్మాయి అనగానే. అది అంటే మాట్లాడి ఇంకా ఆల్ ద బెస్ట్ ఏది చేస్తున్నావు ఇంకా అది కనుక్కొని క్యాజువల్గా మాట్లాడాను. అండ్ నేను సాయి సార్ ఇద్దరు ఉన్నాను అప్పుడు మాట్లాడుకున్నాను రీసెంట్. ఇందాక సీరియల్ గురించి మాట్లాడుతున్నాం సెక్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ కమిటీ డైరెక్టర్ జనరల్గా డైరెక్టర్స్కి ఒక వాళ్ళు అనుకున్న షార్ట్స్ సరిగా రాలేదని అంటే అక్కడ సీరియస్ అయిపోతారు, కొంచెం కొట్టేస్తామంట తేజా గారు అంటలేదా కొడతారని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో మీ డైరెక్టర్తో ఎప్పుడైనా ఆయన ప్రాబ్లం ఫేస్ చేశారా, అరుస్తూ ఉంటారా, అప్పుడు ఏమనిపిస్తుంటుంది? వర్క్ స్మూత్గా వెళ్తుంటే అతను కూడా ఫ్రెండ్లీగానే వెళ్తూ ఉంటారు. అతను అనుకునేది అంటే అవ్వలేదంటే అప్పుడు కొంచెం అందరి మీద అరుస్తూ ఉంటారు. అది అది క్యాజువల్ కదా, ఇంకా కామన్. అది అంటే మా డైరెక్టర్ అంటే ఆయన మైండ్ సెట్ చాలా వెరీ గుడ్ మైండ్ సెట్ అండి. బేసికలీ అతను, నేను అడిగాను సార్ చాలాసార్లు మీరు సీరియస్గా ఉంటారు, వాట్స్ ద రీజన్ అని చాలాసార్లు అడిగాను. నేను అడిగితే మానస్ మనం సీరియస్గా లేకపోతే అందరు ఆడేసుకుంటారు మానస్, అండ్ ఐ హ్యావ్ టు డెలివర్ అ టార్గెట్, నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక అవుట్పుట్ నేను డెలివర్ చేయాలి, ఇన్ని సీన్స్ తీయాలి పర్ డే, సో ఐ నీడ్ టు డెలివర్ దిస్ అవుట్పుట్. నేను అందరితో జోవియల్గా ఉంటే అందరు దాన్ని లీనియన్స్గా తీసుకొని, నేను అది చూశాను అంటే హీ హాస్ కమ్ ఫ్రమ్ అ స్టేజ్ వేర్ హీ వాజ్ ఇన్ యాజ్ అ కో డైరెక్టర్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, మూవీస్కి చేశారు, రవిరాజా పిన్సెట్టి గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ దెన్ ఈ కోయిలమ్మ అనేది స్టార్టింగ్ నుంచి ఆయన ఇట్స్ లైక్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ హిమ్ అనమాట. సో హీస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కోయిలమ్మ, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆయన నోట్ చేస్తారనమాట. ప్రమోషన్స్లో కూడా వెళ్ళేటప్పుడు అయినా హీ విల్ బీ వెరీ పర్టిక్యులర్, మీ క్యారెక్టర్ ఇది, మీరు ఇలా ఉండాలి, డోంట్ డివియేట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్, బికాజ్ ఆడియన్స్ మిమ్మల్ని అలానే చూస్తున్నారు, మీరు బయట ఏంటో తెలీదు, సో మిమ్మల్ని ఆడియన్స్ అలానే చూస్తున్నాడు, సో డోంట్ గో అవే ఫ్రమ్ ఇట్ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే ఈవెన్ ఆఫ్టర్ 3 ఇయర్స్, అంటే ఆఫ్టర్ ఈవెన్ 1000 ఎపిసోడ్స్, ద సేమ్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎవరు మెయింటైన్ చేస్తారండి 3 ఇయర్స్? అంటే మనం ఒక బాహుబలి చూసాం, ఒక 5 ఇయర్స్ డెడికేషన్ ఒకటే ప్రాజెక్ట్ మీద, ఎవ్రీ డే ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి అంటే ఇట్ ఈస్ రియలీ యూనో అ గ్రేట్ జాబ్. సో అతను టార్గెట్ ఒకటేనండి, ఇఫ్ ఐ డెలివర్ ది అవుట్పుట్ ఐ విల్ బి ఫ్రెండ్లీ, ఇఫ్ ఐ డోంట్ డెలివర్ ది అవుట్పుట్ ఐ హ్యావ్ టు కీప్ ఎవ్రీవన్ ఆన్ ద టోస్. ఇది అతని మెయిన్ మైండ్ సెట్. ఇట్ ఈస్ నాట్ లైక్ అతను అరుస్తున్నారు ఇది అని కాదు, చాలా ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ నేచర్, నవ్వుతూ మాట్లాడుకుంటూ లేదంటే ఒక్కొక్కసారి టీస్ చేస్తా అలా అంతా ఉంటుంది. కాకపోతే వర్క్ అని వచ్చేసరికే అలా కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తారు, అప్పుడు మాకు అర్థమైపోతుంది, అందరూ సైలెంట్గా ఉంటాము. మళ్ళీ ఇంకొంతసేపు తర్వాత అతనే మళ్ళీ ఆయనే బయట వాళ్ళకి మా కోయిలమ్మ యూనిట్లో ఉన్నంత డిసిప్లిన్డ్ యాక్టర్స్, డిసిప్లిన్డ్ క్రూ ఎవరు లేరు అని ఆయనే చెప్తుంటారు, మళ్ళీ బయటకి మా దగ్గర మాత్రం చెప్పరు. బయట యాక్టర్స్ చాలామంది అంటే షూటింగ్ జరిగేటప్పుడు వస్తుంటారు. లాస్ట్ టైం భూషణ్ వచ్చాడు టెంపుల్ సీక్వెన్స్, అతను భూషణ్ ఇస్ మై ఫ్రెండ్ అనమాట, ఈ కేమ్ టు మీట్ మీ, అతని ఇంటి పక్కనే, మీరు వాళ్ళ అబ్బాయి భూషణ్ గారు. సో మీర్ గారు నాకు ఫోటోషూట్ చేసినప్పుడు భూషణ్ వాజ్ ద వన్ హూ ఫోన్డ్ అండ్ కంగ్రాచులేటెడ్ మీ, కంగ్రాట్స్ రా బావా సెలెక్ట్ అయిపోయావు అది ఇది అని. సో అతను షూటింగ్ అప్పుడు హీ కేమ్ టు ద లొకేషన్ అండ్ హీ వాజ్ లైక్ ఎలా చేస్తున్నారు సార్ మీరు, అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఆర్టిస్టులు అని అతను అడుగుతుంటే అతను పొగుడుతున్నారమ్మా, నేను పక్క నుంచి వింటున్నా ఈయన ఏం చెప్తారో అని నేను వింటున్నాను. మా ఆర్టిస్టులు అంత డెడికేటెడ్ మా ఆర్టిస్టులు అంత తోపు మా ఆర్టిస్టులు అంత సూపర్ ఇంకెవ్వరు లేరని చెప్తున్నారు, ఏంటి మా డైరెక్టరేనా ఈ మా డైరెక్టర్ అని ఏంటి ఇలా చెప్తున్నారు అని నేను అప్పుడు ఫీల్. అంటే వీ నెవర్ సా హిమ్ లైక్ దాట్, అంటే ఆన్ సెట్స్ స్ట్రిక్ట్గా ఉంటారు, ఆఫ్ సెట్ ఆయన ఎవరిది ఎలా మాట్లాడతారో మాకు తెలియదు కదా. సో ఫస్ట్ టైం నేను అప్పుడు ఆయన మమ్మల్ని పొగడ్డం నేను విన్నాను.
ఆఫ్సెట్టా? ఆఫ్సెట్ మన ఆయుర్వేదంని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఎవరు అబ్బా చెప్తానబ్బా, అదేదో కలెక్షన్స్ ఉంటుంది, శారీ కలెక్షన్స్, దిగంబర దిగంబర కలెక్షన్స్. అది నాకు తమిళ సీరియల్కి స్పాన్సర్ వాళ్ళు, సో కాబట్టి నేను చేయాలి. ఇప్పుడు లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో అలా సో అందరికి ఇలాగా ఆ ఫోటోషూట్స్ చేసి ప్రమోట్ పెట్టాలి కాబట్టి పోస్ట్ పెడుతూ ఉంటాను. ఇంకా ఏం చేయలేదు నేను. నేను మీకు ఛాన్స్ ఇస్తాను, మానస్ గారి గురించి చెప్పండి. షార్ట్ రెడీ? వస్తాను వస్తాను వస్తాను. సరే షార్ట్కి వెళ్ళడం, మళ్ళీ షార్ట్ అయిపోయిందా? ఓకే, అర్థం చేసుకోవాలంటే అందులో ఏంటి, నేను ఏదో ఫోన్లో నెట్ఫ్లిక్స్ లేకపోతే ఏదో అమెజాన్ ఏదో చూసుకుంటా, మూవీ చూసుకుంటా ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్స్. సో ముందు మీ గురించి, ఏంటి మీకు యష్కి ఏంటి సంబంధం? అయ్యో నేను వెళ్ళిపోతాను. ఏంటి ఇలా అడిగారు, సంబంధం ఏం లేదండి. అదే ఏంటి యష్ గారు అంటే పడి చచ్చిపోతారని. అంటే ముందు నుంచే నాకు అతను అంటే చాలా ఇష్టం యాజ్ అ హీరో. నేను వెళ్ళేసి వస్తాను, టైం అయింది. యష్ గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇంకా నేను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని కూడా రావచ్చు, ఇంకా షూట్ కూడా వెళ్ళేసి వచ్చేవచ్చు. మీరు అలానే రోలింగ్ పెట్టుకోండి, నేను వెళ్ళేసి వస్తాను. సెలబ్రిటీ క్రష్ అనమాట, అంటే ముందు నుంచే అతను వచ్చినప్పటి నుంచి చాలా ఇష్టం. సో అంటే కన్నడ నుంచి ఆయన ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా వచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిపోయారు ఆయన ఇప్పుడు. అంటే ఆ సీరియల్ నుంచి వచ్చారు అది ఇది కాదు, ఎందుకంటే నేను అప్పుడు ఇంకా సీరియల్లోనే లేదు, అంటే ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాను. సో హీరోగా అందరికీ ఉంటుంది కదా అబ్బాయి హీరో అంటే, నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలాగే నేను కూడా ఒక ఫ్యాన్ని, అలాగే కంటిన్యూ అవుతుంది అంతే, ఇంకెవరి మీద చేంజ్ అవ్వలేదు. దానంటే నాకు యష్ గారి గురించి తెలియని విషయాలు కూడా తను చెప్పేది అనమాట, అంటే ఇలా ఇలా జరిగింది అతని జర్నీ, ఇలా జరిగింది ఇలా జరిగింది అని. అంటే వీ ఆల్ కేమ్ టు నో ఓన్లీ బై కేజీఎఫ్. అంటే నాకు ఇంతకుముందు నేను బెంగళూరులో షూట్ చేసేటప్పుడు మా డైరెక్టర్ చూపించాను మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారీస్లో సాంగ్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చూపించి, ఇతని యష్ ఇతను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 ఫిల్మ్స్ వరుసగా హిట్లు ఉన్నాయి అని నాకు చూపించినప్పుడు నాకు తెలుసు. అంటే అరే రామ్ చరణ్ సిమిలారిటీస్ ఉన్నాయే అన్న టైప్ లాగా నాకు తెలుసు, బట్ ఐ నెవర్ న్యూ పర్సనల్ లైఫ్ అబౌట్ యష్. తను నాకు క్లియర్గా చెప్పేదన్నమాట, అంటే ఇలా జరిగింది, తను సీరియల్ నుంచి వచ్చాడు అండ్ ఒక టైంలో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు, తర్వాత వాళ్ళ మిస్సెస్ ఇలాగా వీళ్ళిద్దరూ నిజంగానే ఒక సీరియల్లో యాక్ట్ చేశారు, దే బికేమ్ రియల్ కపుల్. సో అలాగా షీ టోల్డ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యష్. సో ఐ కేమ్ టు నో అంటే ఓ వావ్, అంటే హార్డ్ వర్క్ చేసే వచ్చాడు, ఇతను ఈజీగా ఏం రాలేదు. సో ఇట్ వాజ్ రియలింగ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. యా కలవాలి, కలిస్తే ఇప్పుడు ఈ ఫోన్లో మొత్తం అదే ఉంటుంది, డిపి వాల్పేపర్ ఎవ్రీథింగ్ అదే ఉంటుంది. ఈజీగా కలవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. అంటే నేను ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎప్పుడైనా. సో కలిస్తే ఫస్ట్ ఏం చేస్తారు? ఫోటో తీసుకుంటారు, అంతేనా? ఫస్ట్ కళ్ళల్లో క్యాప్చర్ చేసుకుంటారు. యా సో లాస్ట్, సో మరి ఎప్పుడు బెనిఫిట్ లేకపోతున్నారు మీరు? అయ్యో టైం ఉందండి చాలా, మీరు నాకు ఇక టైం పడుతుంది, ఇంకా ఇప్పుడే బేబీ స్టెప్ వేస్తున్నాను ఇండస్ట్రీలో. బేబీ స్టెప్స్ చాలా తొందరగా, మీరు కూడా యష్ లెవెల్లో. సో ఒక సీరియల్ ఆర్టిస్ట్ నుంచి ఎలా అయితే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళారో మీరు కూడా అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో నాకు తెలుసు మీ గురించి, మీ మదర్ గారు మీ పేరు వచ్చింది అంటే మీ గురించి, మీ గురించి వచ్చింది అంటే మీ మదర్ నేను. సో అమ్మకి మీరంటే చాలా ఇష్టం కదా? చాలా అండి. సో మీరు కూడా అమ్మ అనుకున్న గోల్స్ అన్ని మీరు త్వరగా రీచ్. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అది ఈరోజు మన చింది అండ్ అమర్ గారితో వచ్చారు. సో వారి తొందరలో తలవబోతున్నారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకా అది రివ్యూ చేయట్లేరు, ఎందుకంటే చెప్పకూడదు వాళ్ళు డైరెక్ట్గా చెప్పారంట, అంటే మాకే తెలియదు కదా. సో అదనమాట సంగతి. ఎన్ని మరి మీరు పోయినమ్మ సీరియల్ చూస్తూనే ఉంటుంటారు, మరి చూడండి, ఇంకా ఆదరించండి, మీరు ఇలాగే ఇంకా అంచులంచులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే బ్లెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.